వెరీ గుడ్ ఈవినింగ్. 5 అయింది, సౌజన్య వచ్చేసింది ఫటాఫట్ తో. ఐ నో మీరందరూ మీ వర్క్స్ లో బిజీగా ఉంటారు, ఎక్కువ టైం తీసుకోకుండా ఎప్పటిదాకా అప్డేట్స్ మీకు చెప్పేస్తాను. అప్డేట్స్ కంటే ముందు లెట్ మీ అపాలజైజ్, ఐఎమ్ సో సారీ. నిన్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ నేను మీకు న్యూస్ రివైన్ డెఫినెట్గా ప్రజెంట్ చేస్తానని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ మరి ఏమైందో తెలీదు, మొబైల్ నెట్వర్క్ వాజ్ నాట్ వర్కింగ్ అండ్ మా ఇంట్లో వైఫై కూడా నిన్న ట్రబుల్ ఇచ్చిందండి. సో ఇట్ వాజ్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో లైవ్లోకి రావడం వేస్ట్ అని చెప్పి ఐ కుడెంట్ ప్రెజెంట్. దానికి ఐ నో చాలామంది వెయిట్ చేసి ఉంటారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపన్ అగైన్. యాక్చువల్లీ నేను పోస్ట్ పెడదాం అనుకున్నా బట్ అది కూడా సాధ్యం కాలేదు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. సో ఫస్ట్ దానికి మీరందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. మీ విలువైన టైం ఐ కెన్ అండర్స్టాండ్, నా కోసం వెయిట్ చేసి ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఓకే, లెట్ స్టార్ట్ 5 PM ఫటాఫట్. ఎగ్జిట్ పోల్స్ మీరు అందరూ ఫాలో అయి ఉంటారు, చాలా క్లియర్ మెజారిటీ. బీజేపీ పదే పదే స్లోగన్ చెప్తూ ఉంది, లైక్ అబ్ కి బార్ 300 పార్, ఐ మీన్ 300 పార్ అని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అలానే వచ్చాయి, చాలా ఈజీగానే. ఇన్ఫ్యాక్ట్ 2014 కంటే ఎక్కువగా 2019లో పర్ఫామ్ చేస్తుంది ఎన్డీఏ అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేసాయి. అండ్ యూపీఏ మాత్రం అతి కష్టం మీద 100 దాటుతుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి. సరే, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ ఉంటాయా లేదా అనే విషయం పక్కన పెడితే, వచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాల్ని బట్టి చాలా రిపర్కషన్స్ చాలా వచ్చాయి. ఏంటి ఆ రిపర్కషన్స్ అంటే, ఎంపీలో మనకు తెలుసు ఎగ్జిట్ పోల్స్ యాజ్ ఇట్ ఈస్ కనుక వస్తే రెండు ప్రభుత్వాలకి, ఎంపీ ఒకటి కర్ణాటక ఒకటి, ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ముప్పు డెఫినెట్లీ పొంచి ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా నెక్ టు నెక్ మార్క్ ఉంది కాబట్టి. ఎంపీలో ఆల్రెడీ బీజేపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్కి లెటర్ రాసిందండి, అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మెజారిటీ లేదు, మైనారిటీలో ఉంది. వెంటనే ట్రస్ట్ ఓట్ అంటే వెంటనే తన బలం నిరూపించుకునే బల నిరూపణకి వెంటనే కాల్ ఫర్ చేయండి అని చెప్పి గవర్నర్కి లెటర్ రాసింది. మరి చూద్దాం గవర్నర్ దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారో. అండ్ డిఎంకే చీఫ్ స్టాలిన్ చాలా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్ చేశారు, 23rd ఏం పార్టీలు సమావేశం అవుతున్నాయి, అలాంటిది ఏం లేదు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, 23rd రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఇప్పుడు ఏం మాట్లాడద్దు అని చెప్పి. అండ్ ఎగ్జిట్ పోల్స్ అంతా పచ్చి అబద్ధం అని చెప్పి తమిళనాడు సీఎం పళనిస్వామి కామెంట్ చేశారండి. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో 39 సీట్లకు గాను డిఎంకే కాంగ్రెస్ కూటమికి నియర్లీ 27 నుంచి 34 దాకా వచ్చేస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. సో వెంటనే దానికి సంబంధించి తమిళనాడు సీఎం రియాక్ట్ అయ్యారనమాట, ఇవన్నీ ఉత్తే అబద్ధాలు ఇవన్నీ అని చెప్పి. మాయావతి యాక్చువల్లీ ఇవాళ ఢిల్లీలో గాంధీస్ని, రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీతో భేటీ అవ్వాల్సి ఉంది, బట్ మాయావతి క్యాన్సిల్ చేసుకున్నారు. సో దాదాపు ఏంటంటే ఇవన్నీ కూడా రిపర్కషన్సే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ నేపథ్యంలో. అండ్ పుణ్యప్రసూన్ వాజ్పేయి అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మేబీ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఆయన అనాలిసిస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అన్నీ ఒక రకంగా ఇస్తే ఆయన చాలా క్లియర్గా 2014తో కంపేర్ చేస్తే 145 సీట్స్ లూజ్ అవుతుంది ఎన్డీఏ. ఇది మీరు కావాలంటే 23rd రిజల్ట్స్ వస్తాయి, దానికోసం వెయిట్ చేయండి, బట్ డెఫినెట్లీ 145 సీట్స్ లెస్ దాన్ అంటే 330 అలా తెచ్చుకుంది. 282 అయితే బీజేపీ సొంతంగా తెచ్చుకుంది 2014లో. సో డెఫినెట్లీ దానికంటే 145 సీట్స్ తగ్గుతాయని చెప్పి పుణ్యప్రసూన్ వాజ్పేయి చెప్పారు. సో దట్స్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ అవుట్కమ్. సరే వెయిట్ చేద్దామండి, అందరూ మాత్రం 23rd దాకా వెయిట్ చేద్దాం అని చెప్పి అంటున్నారు. డోంట్ మైండ్, ఇవాళ ఫటాఫట్కి కూడా చాలా ఎక్కువ న్యూస్ ఉన్నాయి. బీజేపీ ప్రజ్ఞా ఠాకూర్ ఉన్నారు కదా, గాడ్సేని దేశభక్తుడు అన్న ప్రజ్ఞా ఠాకూర్, ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ అయి ఉంటే నా వ్యాఖ్యల ద్వారా ఐఎమ్ సో సారీ అని చెప్పి చెప్పారు. అండ్ 23rd వరకు మౌనవ్రతం పాటిస్తున్నానని చెప్పి చెప్పారండి. ఈ మౌనవ్రతం ముందు ఎప్పుడో పాటిస్తే బాగుండేదేమో. అండ్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కోల్కతా వెళ్లారు, ఐ థింక్ మమతా బెనర్జీతో ఆయన భేటీ జరుగుతున్నట్లుంది. మొత్తం ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మీద అండ్ భవిష్యత్ కార్యాచరణ మీద చర్చిస్తున్నారు. అండ్ తర్వాత తిరిగి వచ్చి ఢిల్లీలో కూడా ఆయన కొన్ని సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. శివసేన సెటైర్ వేసింది చంద్రబాబు నాయుడు మీద, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు అనవసరంగా తన ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ క్లియర్గా ఎన్డీఏకి మెజారిటీ వస్తుందని చెప్పిన తర్వాత కూడా 23rd వరకు మేబీ ఆయన ఇట్లానే బిజీగా ఉంటారేమో అని చెప్పి సెటైర్ వేసింది. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ మెంబర్ కూడా ఆయన, ఆ తర్వాత వదిలేశారు పార్టీని, ఆయన చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఒకవేళ ఈసారి బీజేపీని నిలువరించలేకపోతే కాంగ్రెస్ చచ్చిపోవడం బెటరు, ఎందుకంటే ఒక రకంగా ఒక ఆల్టర్నేటివ్ ఫామ్ చేయడానికి కాంగ్రెసే అడ్డంకిగా నిలిచింది. సో ఈసారి కనుక ఎగ్జిట్ పోల్ అంచనాలు కనుక యాజ్ ఇట్ ఈజ్ వస్తే కాంగ్రెస్ చచ్చిపోవడం బెటర్ అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు. అండ్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన బూస్ట్ ఏమో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తన క్యాబినెట్లో ఉన్న మిత్రపక్షం సభ్యుడిని ఇవాళ తొలగించారండి. యాక్చువల్లీ సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అని ఆ పార్టీ చీఫ్ ఓపీ రాజ్భర్
యోగి క్యాబినెట్లో మంత్రి. బట్ ఒక 1 ఇయర్ నుంచి ఆయన యోగిని నానా మాటలు అంటూ ఉన్నారు. అయినా సరే యోగి ఆదిత్యనాథ్ భరిస్తూ వస్తున్నారు. మొన్న ఏప్రిల్లో ఆయన రాజీనామా కూడా ఇచ్చారు. అయినా సరే దాన్ని పక్కన పెట్టారు. ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన బలంతో ఇవాళ మొత్తానికి ఆయన సాక్ చేశారు. అండ్ లక్నోలో మాయావతి అండ్ అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారండి. ఎగ్జిట్ పోల్స్ మీద చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. లెట్ అస్ వెయిట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. శశి థరూర్ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా శుద్ధ ట్రాష్ అని చెప్పి మాట్లాడారు. లాస్ట్ వీకెండ్లో ఆస్ట్రేలియాలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫలితం చూస్తే ఎగ్జిట్ పోల్స్కి మొత్తం ఆపోజిట్గా వచ్చింది. సో లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్. 23న ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి, అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పి శశి థరూర్ అన్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫ్యాంటాబులస్ అండి. ఒక్కొక్కసారి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కొంతమంది ప్రజల మనసులో చెరగని ముద్ర వేస్తారంటారు కదా, సిబిఐ ఎక్స్ జేడీ లక్ష్మీనారాయణ కూడా అంతే అనిపిస్తుంది. ఈవెన్ ఆయన కామెంట్స్ చూసి మీరు కూడా నాతో ఏకీభవిస్తారు. అంటే జనసేన ప్రభావం పెద్దగా లేదని చెప్పి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ పేల్చేసిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. జనరల్గా నేను ఎగ్జిట్ పోల్స్ని నమ్మను, ఎలాగో 23న రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ మా పార్టీ సిద్ధాంతం, మేము గెలిచినా ఓడినా ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో కీ రోల్ ప్లే చేయాలి, ప్రజల తరఫున వాణి వినిపించాలని చెప్పి మా సిద్ధాంతం ఉంది, దానికి కట్టుబడి ఉంటాం. సో ఎగ్జిట్ పోల్స్ మా మీద పెద్దగా ఏం ప్రభావం చూపించలేదని చెప్పి రియాక్ట్ అయ్యారు. జస్ట్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ ఉన్నారు కదా, మక్కల్ నీది మయం, ఆయన గాడ్సేన్ ఉద్దేశిస్తూ ఒక కామెంట్ చేశారు కదా, ఈ ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ తీవ్రవాది ఒక హిందూ అని చెప్పి, దానికి సంబంధించి 76 కంప్లైంట్స్, 2 కేసులు నమోదయ్యాయి. అయితే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అండ్ బీజేపీ చాలా సంతోషంగా ఉందండి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో. రేపు ఎన్డీఏ నేతలందరికీ అమిత్ షా, పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు. రేపు కేంద్ర కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది. గడ్కరీ మాట్లాడారు ఎగ్జిట్ పోల్స్ మీద. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ డెసిషన్ ఏం కాదు, బట్ ఏంటంటే ఒక హింట్ అయితే ఇస్తున్నాయి, మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని చెప్పి ఒక హింట్ ఇస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు ద డెవలప్మెంట్ వర్క్స్, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తున్నాయి అని చెప్పి గడ్కరీ మాట్లాడారు. ఐ హోప్ నేనేం మర్చిపోలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ చాలా వార్తలు రాసుకున్నాను. సో ఇవ్వండి ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. మనం 8:30 న్యూస్ రివెండ్లో మరిన్ని డెవలప్మెంట్స్తో కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.